తనకు డిప్యూటీ మేయర్ గా అవకాశం కల్పించిన నగర ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి జన్మాంతం ఋణపడి ఉంటానని డిప్యూటీ మేయర్ 1 మీసాల ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ 1 మీసాల ఉదయ్ కుమార్ చాంబర్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రముఖ వ్యాపారవేత్త ఉదయ్ భాస్కర్ రెడ్డి చాంబర్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొనగా ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్, నగర మేయర్ శంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్ 2 చోడిపల్లి సత్యప్రసాద్లు పాల్గొని రిబ్బన్ కట్ చేసి చాంబర్ను ప్రారంభించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి డిప్యూటీ మేయర్ 1 మీసాల ఉదయ్ కుమార్ను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ శంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్ 2 చోడిపల్లి సత్యప్రసాద్లు కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా దుస్సాలవాత సత్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ 1 మీసాల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ తనకు ఇంతటి గౌరవం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఈ స్థానంలో కూర్చోడానికి ముఖ్య కారకులైన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారికి, రెడ్డి గారికి ఎంతో దృఢపడి ఉంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఈ టైంలో మీ నాన్నగారు ఉంటే బాగుందని అంటున్నారు. మా నాన్నగారు మన రెడ్డి గారి మనసులో ఉన్నది కాబట్టి నాకు ఈరోజు పదవి వచ్చిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ పదవి నన్ను ఎంత బాధ్యతగా చెప్పేదో, రెడ్డి గారి ఏ విధంగా మాకు ముందు నడిపిస్తే ఆ విధంగా ముందు నడిచి కాకినాడ ప్రజలకు సేవ చేసుకుంటూ నిత్యం మీ సేవలో ఉంటామని చెప్పి నేను తెలియజేసుకుంటాను. కార్యక్రమంలో స్మార్ట్ సిటీ చైర్మన్ అది రాజుబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ బండా విష్ణుమూర్తి, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ఎస్ రాజు, కార్పొరేటర్లు, వివిధ సంఘాల నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి డిప్యూటీ మేయర్ 1 మీసాల ఉదయ్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు.